పెద్దచాపూర్ తండ కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి ఇప్పుడే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు సార్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి ఉంటారు. మేము అనుకుంటున్నాం సార్, మేము 10 నెలల నుంచి ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఈ పంచాయతీ మీద కొంచెం మీ సూచనల మేరకు మేము కొంత దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను క్రమం తప్పకుండా మీరు మాకు ఇచ్చే ఆదేశాలు మొట్టమొదటిది నేషనల్ హైవే నుంచి షాపూర్ తండకు వచ్చే రోడ్డు సార్, రెండు వైపున మొక్కలు పెట్టినాం, బ్యూటిఫికేషన్ చేసినాం, మంచి చక్కటి వీళ్ళు దాత సహకారంతో కమాన్ కట్టుకురు, రోడ్డు మీద కూడా చెట్లు పెట్టుకుంటూ వచ్చినాం. ప్రతిరోజు ప్రతి నిత్యం 5 గంటలకే లేచి పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లను ఉండడం కార్యక్రమం సార్, అది మీకు ఆల్రెడీ ఇప్పుడు చూసింటారు. అట్లా ముందుకు వస్తుంటుంటే ఎడం వైపు మనం పల్లె ప్రకృతి వనం పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మొత్తం రాష్ట్రానికి ఆదేశం ఇచ్చారో, రాజనగర్లో మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే అధికారులకు మాకు ప్రతిక్షణం ఇచ్చే ఆదేశాలు భాగంగా 6000కు పైన ఇక్కడ పల్లె ప్రకృతి వనంలో చెట్లని పెంచుతున్నాం సార్. ఆ పక్కనే చిన్న మురిక్కుంట ఉంటుండేది, ఎప్పుడు కూడా అందులో నీళ్లు నిలిస్తే దాంట్లో కూడా ఇప్పుడు ఒక చిన్న బతుకమ్మ ఘాట్ లాంటిది ఒకటి ఘాట్ కట్టాలన్నటువంటి ప్రపోజల్ ఉంది సార్. ఇంకా అది ఇంకా ఫైనల్ కాలేదు. దాని తర్వాత ఆ పక్కనే కంపోజ్ షెడ్ ఎరువుల తయారీ కేంద్రం, అక్కడ కూడా చాలా చెత్త ఉంటే Type 2 కన్వర్షన్ అయింది సార్, ఇక్కడ కూడా ఎరువుల తయారవుతుంది సార్. అక్కడే ఇప్పుడు ఒకటి వీళ్ళు బోర్ ఎంచుకోవడం జరిగింది సార్. ఆ తర్వాత వైకుంఠధామం సార్, వైకుంఠధామం పూర్తి స్థాయిలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఈరోజు ఆ కలర్ పెయింటింగ్ ఉంది సార్, అది కూడా అయిపోయింది. మొత్తం మీద వైకుంఠధామాలు జిల్లాలో 21 మండలాలు అంటే మన శంషాబాద్ మండలం మాత్రమే జిల్లాలో నెంబర్1 సార్, అన్ని పూర్తి చేసుకునేది సార్. ఇక ఒక్కటి తప్ప ఇంకెక్కడూ లేదు. మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా శంషాబాద్ మండలం గత 10 నెలల నుంచి జిల్లాలో అగ్రగామిగా నిలుస్తుంది సార్. వాటికోసం మేము 5 నెలలు శ్రమిస్తున్నాం సార్. ఆ తర్వాత వీళ్లకు చెట్లు సార్, ఊరి మధ్యలో మొత్తం మండలంలో ఊరి మధ్యలో ఇంటికి ఆ చెట్ల చొప్పున బయట చక్కటి చెట్టు సార్. మీరు వచ్చే కంటే ముందు నేను అధికారులతో కలిసి మొత్తం కూడా ఊరంతా తిరిగి వచ్చినాను సార్. అంటే ఊర్లో ఒక క్వశ్చన్ అడిగాను సార్, అంటే ఎమ్మెల్యే సార్ తిరుగుతాడా ఊరని? ఖచ్చితంగా తిరుగుతాడు, ఎప్పుడైనా మాకిచ్చే ఆదేశాలు మీరు అవి పెట్టుకోకరు, ఏ క్షణం అన్నది ముందు మేము అధికారులు వచ్చేసి చూస్తాను. ఎక్కడ కూడా చెత్త లేదు సార్, క్లియర్గా నీట్గా ఉంది, ఎక్కడ కూడా మురికి కాలువలేవు, చెట్లను కూడా నీట్గా కూడా తయారు చేశారు. కాబట్టి ఇవన్నీ మీ ప్రజల యొక్క మీ యొక్క ఘనతను చెప్పుకోవచ్చు. దానికి సార్ ఎప్పుడు మాకు ఇచ్చేటువంటి ఆదేశాలకు మేము అధికారులను పనిచేస్తున్నామా లేదా అనేటువంటిది ఉన్న గ్రామ సభలో చెప్పుకోగలుగుతున్నాం, మీరు పనిచేసినందుకు అది. సో ఇవన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులను మమ్మల్ని చూసుకునే విధానం, మీ డెవలప్మెంట్లో భాగస్వామ్యత కాదు. మీరెంత అభివృద్ధి చెందిరంటే కారణం మాకు స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి, మా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తక్షణమే మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సరే సార్ మీటింగ్ పెట్టి ప్రజలను మంచిగా చూసుకోవాలి, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అక్కడ వాలిపోయి వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయాలి. ఒక్కరు కూడా మండలాఫీస్ చుట్టూ తిరగొద్దు, గ్రామ పంచాయతీల చుట్టూ తిరగొద్దు, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి సమస్యను పరిష్కరించాలని మన గౌరవనీయులు మన అభిమాన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలు మేము అధికారులను నిత్యం మేము పాటిస్తాం. కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా అలాంటి సమస్య లేకుండా ఉంది. అట్లనే మీకు వాటర్ బాగా వస్తున్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే పెద్దచాపూర్ తండ పెద్దచాపూర్ నుంచి విడిపోయిన తర్వాత బూర్జుగడ్డ మీరు కలిపి ఆదర్శ గ్రామంలో ప్రయాణం చేస్తారు. త్వరలో మీకు అది కూడా నెరవేరుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన కరోనా నేపథ్యంలో ఇంకా మనకు ఈ ఆదర్శ గ్రామాలను ప్రకటించలే, కానీ ఇంకా 1-2 పూర్తి చేసుకుంటే ఈ ఊర్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకటే ఒకటి పెండింగ్ ఏముందంటే మీ అందరికీ కూడా పడిపోటి చెత్తని ఇంటింటికి మీరు అదొకటే ఇప్పుడు ప్రభుత్వం కూడా చేసేందంటే ఎక్కడ చెత్త బయట వేయద్దు. చెత్త బయట వేయడం వల్ల ఎంత బాగున్న గ్రామం మళ్ళీ చెత్తగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్గా మీరు అందరూ కూడా లేచి కూడా చెప్పొచ్చు సార్ మా ఊరు నీట్గా ఉందా లేదంటే సార్ స్పీకర్ ఖచ్చితంగా మీ గురించి చెప్తారు, మీరు ఎంత గొప్ప పనులు చేస్తారు. ఇప్పటికే సర్పంచ్ గారు కానీ మీ గ్రామ పెద్ద మాట్లాడినటువంటి అన్ని కూడా అక్షర సత్యాలు. ఇదే డెవలప్మెంట్ని 1 సంవత్సరం లోపు చేసినట్టుది డైరెక్ట్ ఎప్పుడైనా మీటింగ్ అనేది కూడా ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే సార్ చెప్పగలుగుతారు మా దగ్గర తండాలు ఇంత గొప్పగా డెవలప్ అయినాయి. ఆ స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు ఇచ్చే సహకారం అదే రకంగా ఉండాలని అధికారులను ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా పని చేపిస్తామని సభాముఖంగా సవినయంగా మేము దగ్గర మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.